నా తమ్ముడి చావుకి కారణమైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. అమ్మయ్యా, మొత్తానికి ఆ గొబ్లిన్ గాని చంపేశాను, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా వెళ్ళేసి నా సించాన్ గాని, ఆడమ్ గాని, చిట్టిబాబు గాని మొత్తం గురువుగారి దగ్గర తీసుకెళ్లి వాళ్ళని బతికిచ్చేసుకుంటే ఒక్క పని అయిపోతుంది. అమ్మా, ఎంత దూరం ఉంది, ఇంకా వెళ్ళాలి. ఏంటి ఇక్కడ ఏదో సిగ్నల్ చూపిస్తుంది, నా తమ్ముడు ఉన్నట్టు చూపిస్తుంది. కొంప తీసి ఇక్కడ వాడేమైనా ఉన్నాడా? వాడికి ఏదో సమస్య వచ్చినట్లుంది. తొందరగా మనం అక్కడికి వెళ్ళాలి. ఏం జరిగిందో ఏంటో, ఇక్కడే ఆ సిగ్నల్ వచ్చింది. ఏమైంది వీడికి? ఏయ్ గొబ్లిన్, గొబ్లిన్ ఏమైందిరా నీకి? లేవరా, లేవరా గొబ్లిన్, ఏమైందిరా? ఏంటి వీడు మాట్లాడలేదు, ఏమైంది వీనికి? ముందు గొబ్లిన్ గాని ఇక్కడ నుంచి తీసుకెళ్దాం. రే గొబ్లిన్, ఒక్కసారి కళ్ళు తెరిచి నిన్ను ఇలా చేసిన వాడెవడో వాడి పేరు ఒక్కసారి చెప్పురా, వాడికి మరణ భయం ఏంటో చూపిస్తా. ఒక్కసారి కళ్ళు తెరిచి చెప్పరా. అన్నా, అన్నా, వాడి పేరు స్పైడర్ మ్యాన్ అన్నా. వాడు నన్ను చీత కొట్టాడన్నా, వాడిని నువ్వు చంపేయన్నా. రే గోబ్లిన్ గా, నీకు ఇన్ని శక్తులు ఇస్తే నువ్వు వాడిని ఏం చేయకోకుండా వచ్చి నువ్వు నాకు చెప్తున్నావు వాడిని ఏదైనా చేయని, సిగ్గులేదరా? నువ్వు బతకడం కంటే చావడమే బెటరు. ఈరోజు ఆడెవడో వాణ్ణి వెతికి మరీ మరణ భయం ఏంటో చూపిస్తా. ఇక్కడ నుంచి సింఛాన్ని, ఆడమ్ని, చిట్టిబాబు గారిని మొత్తం ముగ్గురిని తీసుకెళ్ళాలి. ఇక్కడ, అరే సింఛాను, ఆడమ్, రే చిట్టిబాబు ఎక్కడున్నారా? రే వీడెవడ్రా, పక్కకి వెళ్ళరా. అసలు ఎక్కడికి వెళ్ళారా వీళ్ళు? రే ఎక్కడ కనిపించట్లేదు, ఏమైంది, ఏం జరిగింది? అయ్యో ఓరి నీ దేవుడా, గుబ్లిన్ గాడు కొట్టిన దెబ్బకి మొత్తం ముగ్గురు ఒకేసారి పడిపోయారు కదా, వాళ్ళు ఇక్కడ కనిపించట్లేదేంటి? కొంప తీసి వాళ్ళని ఎవరైనా తీసుకెళ్లారా ఏంటి? ముందు మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళి గురువుగారిని అయితే అడుగుదాం. ఏమంటాడో ఏంటో, అసలు ఎక్కడున్నారో ఏంటో, గురుగారి దగ్గరికి వెంటనే వెళ్ళాలి. రే అడవి పందిలా ఉన్నావు, ఆ స్పైడర్ మ్యాన్ గాడు ఎక్కడున్నాడరా చెప్పరా, చెప్పు. వీడు చెప్పలేదు, రే పక్కోడా, స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు చెప్పరా. ఏంట్రా మాట్లాడరేంట్రా, మీరందరూ కలిసే కదరా, నా గోబ్లిన్ గాన్ని అంతం చేసింది. మిమ్మల్ని ఇలా కాదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఆటోమేటిక్. ఆ స్పైడర్ మ్యాన్ గాడు నా దగ్గరికి తోక ఊపుకుంటూ వస్తాడు. ఓ మంత్రకాళి ఆవాహయామి. గురుగారు, గురుగారు, మీ తపస్సుని భంగం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి గురుగారు. లేవండి గురుగారు, దయచేసి ప్లీజ్ లేవండి గురుగారు. ఏమైంది ఫ్రాంక్లిన్, మళ్ళీ వచ్చావు నా దగ్గరికి, ఏం జరిగింది? మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు? నువ్వు ఒక్కడవే వచ్చావు, ఇంతకీ ఆ గొబ్లిన్ని చంపేశావా? ఆ గొబ్లిన్ గారిని చంపేశాను గురుగారు, కానీ మన వాళ్ళందరినీ ఆ గొబ్లిన్ గారు కొట్టాడా, దాంతో అందరు కళ్ళు తిరిగి పడిపోయారు. కానీ నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ లేరు గురుగారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళని ఎవరు తీసుకెళ్ళి ఉంటారో, అసలు ఏమైందో కొంచెం మీరు చూసి ఆ దివ్య దృష్టితో నాకు కొంచెం చెప్పండి గురుగారు, నేను వెళ్ళి వాళ్ళని కాపాడుకుంటా. మన వాళ్లకు ఏమీ కాదు ఫ్రాంక్లిన్, ఈ గురూజీ ఉన్నంత వరకు నీకు ఏ ఆపద రాదు. నేను ఉన్నాను, ఉండు, నా దివ్య సృష్టితో వాళ్ళని చూసి చెప్తాను. నాలో ఉన్న ఆత్మ నా దివ్య దృష్టితో వాళ్ళంతా ఎక్కడున్నారో వెంటనే చూపించు. రే ఆ స్పైడర్ మ్యాన్ ఎలాడు ఎక్కడున్నాడు చెప్పండ్రా, చెప్పండ్రా, ఇంకా రావట్లేదేంట్రా, చెప్పండ్రా, చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాన్రా ఈరోజు, చెప్పండి, చెప్తారా లేదా? ఆ స్పైడర్ మ్యాన్ గాని చంపేసి మొత్తం ఈ సామ్రాజ్యాన్ని నేనే ఏల్తా. ఫ్రాంక్లిన్, వాడు చాలా కోపంగా ఉన్నాడు, వాడి తమ్ముడిని నువ్వు చంపేసినందుకు వాడు చాలా బాధపడుతూ బాగా కోపంగా ఉన్నాడు. అయినా ఇది జాలి పడాల్సిన సమయం కాదు, ఎందుకంటే వాడేమన్నా మంచి వ్యక్తే కాదు కదా. ఒక చిన్న ఇల్లు, దానిపైన ఒక పెద్ద బంతి ఉంటుంది, అక్కడికి నువ్వు వెళ్ళు, అక్కడే వాళ్ళు ఉన్నారు ఫ్రాంక్లిన్.
వాణ్ణి చంపేసి మన వాళ్ళని తీసుకొనిరా. ఈ గురువు గారు ఉన్నంత వరకు నీకు ఏ ఆపద రాదు. ముందు ఉన్న ఆ అద్భుత శక్తి దీపాన్ని దర్శించుకో, నీకంతా శుభం జరుగుతుంది. అలాగే గురువుగారు. దేవుడా, మా చిట్టిబాబుకి ఆడంగానికి ఏం కాకుండా చూసుకో తండ్రి. అలాగే నా సించాన్ గానికి కూడా గురుగారు. ఇంకా నేను బయలుదేరతాను గురుగారు. దీర్ఘాయుష్మాన్ బాబా. రే, నా వాళ్ళని కిడ్నాప్ చేసావు కదా, ఈరోజు నేను వస్తున్నాను రా. నిన్ను చంపి నా వాళ్ళని నేను కాపాడుకుంటా, లేదంటే నా పేరు స్పైడర్ మ్యానే కాదు. వచ్చేస్తున్నాను రా. రే, ఇక్కడే ఉన్నావా? ఒక్కటే దెబ్బర రెండో గుద్దుకు నువ్వు ఉండవురా ఇంకా. ఓ, ఒక్కటే దెబ్బకి చచ్చాడు. ఏదో గురుగారు చెప్పారు వీని గురించి, తెగ ఆవేశంగా ఉన్నాడు అది అని. కానీ స్పైడర్ మ్యాన్ దెబ్బ కొడితే దవడలు పగిలిపోయాయి. అందరు ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి గాయస్. ఓ, అరే సించాన్ గారు లేవురా, వాళ్ళు చంపేశాను రా, ఇంకా మీకేం భయం లేదు. ఏంటి లేవట్లేదు? అరే ఆడమ్ గారు లేవురా. రే ఆడమ్ గా లేవండి రా. ఏంట్రా, ఎవడు లేవట్లేదు. రే లేవురా, వాళ్ళు చంపేశాను కదరా, ఇంకేం భయం లేదు, మనం వెళ్ళిపోదాం పదండి. ఎక్కడికి రా వెళ్ళేది? వీళ్ళని నీతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చావా? ఇంతసేపు వెయిట్ చేస్తుందే నీకోసం రా. ఎంతో ఆనందంగా నా తమ్ముని నేను చూసుకుంటూ ఉండేవాడిని. వాణ్ణి నాకు లేకుండా చేసావు, వాణ్ణి నా చేతులతో చంపేసేలా చేసావు కదరా. ఈ రోజు నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? ఈ రోజు నిన్ను చంపేసి ఈ ప్రపంచాన్ని మొత్తం నా గుప్పెట్లెక్కి తెచ్చుకుంటా. అయినా నీ వాళ్ళని కాపాడడానికి వచ్చి నువ్వు ఇరుక్కుపోయావు కదరా స్పైడర్ మ్యాన్. నిన్ను చంపేస్తా, నీ వాళ్ళని చంపేస్తా. చూసావా వాడే ముద్దున్న పోతులా ఉన్నాడు, వీళ్ళేమో బక్క సచ్చినోళ్ళలా ఉన్నారు, ఇంకొకడు పిల్లబచ్చ. ఎందుకురా మీకు ఇవన్నీ? నీకొక అవకాశం ఇస్తున్నాను, వెళ్ళరా వెళ్ళు. ఇంకొకసారి నా దారికొచ్చావో చంపేస్తాను. చచ్చావు కదరా, ఇంకా మళ్ళీ రాలేవు. ఇప్పుడు ఈ ప్రపంచానికి రాజుని నేనే. అసలు నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావురా? ఈ స్పైడర్ మ్యాన్ తో పెట్టుకుంటావా? చెత్త నా కొడక, నన్ను నా వాళ్ళని కిడ్నాప్ చేసింది కాక ఎదవ డైలాగులు కొడతావా? రారా, ఈరోజు నా తడాకేట చూపిస్తాను నిన్ను. ఈరోజు నిన్ను ముందు పంపిస్తేనే కదా ఎలా చంపేస్తానో చూడరా. రే, అసలు నిన్ను ఈరోజు బతకనీయను కూడా బతకనీయనరా. ముక్కలు ముక్కలుగా చేసేసి నా స్పైడర్ మ్యాన్ పిల్లలకి నిన్ను ఆహారంగా ముక్కలు ముక్కలుగా వేయకపోతే నా పేరు. ఏంట్రా డైలాగులు చెప్తున్నావు? పంచు ఎలా ఉంది, బాగుందా? నీ పంచులు నా దగ్గర కాదురా, ఎన్నో చూశాను ఇలాంటి పంచుల్ని. ఇది ఎలా ఉంది? ఇలాంటివి నేను చాలా చూశాను, కానీ ఇది తీసుకోరా స్పైడర్ మ్యాన్ గా. ఎలా ఉందిరా ఇది? నన్నే కొడతావా? నా గురించి నీకు తెలియదు. నాకొకరి గురించి తెలుసుకోవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఐఎమ్ స్పైడర్ మ్యాన్. రే, నిన్ను వదిలిపెట్టాను రా, ఈరోజు చంపేసి నా వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్తాను రా. అంత సీన్ లేదురా, నిన్ను ఇక్కడ నుంచి పంపిస్తేనే కదా నీ చావు నా చేతిలోనే. ఏంట్రా, నా చావు నీ చేతుల్లోనా? చూడరా ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ పవర్ ఏంటో చూపిస్తాను రా నా కొడక. నిన్ను ఈరోజు నిన్ను ప్రాణాలతో బతకని అంటరా, నేను చంపేసి నా వాళ్ళని తీసుకెళ్తా. రారా రారా రారా, మా వాళ్ళని ఎత్తుకెళ్దానికి వస్తావారా? నిన్ను నీ తమ్ముణ్ణి ఇద్దరిని కలిపి మట్టిలో కలిపేయకపోతే నా పేరు స్పైడర్ మ్యానే కాదురా. రా రారా మట్టగా రా రా రారా. ఏంట్రా చూస్తున్నావు, ఇంకెందురా నువ్వు? నీ పవర్ అయిపోయిందిరా, ఇంకా అంతం అయిపోయిందిరా. నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదురా స్పైడర్ గా. ఈరోజు నిన్ను చంపేసి నా తమ్ముడికి రక్తాభిషేకం చేస్తాను రా స్పైడర్. ఈరోజు నీ చావు నా చేతిలోనే రా స్పైడర్ గా. ఏంట్రా గోడ కతుకుపోయావు, ఇంత ఈజీగా నిన్ను చంపనరా? నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఏంట్రా ఏంటేంటో చెప్తున్నావు, ఈరోజు స్పైడర్ మ్యాన్ దెబ్బ చూడురా ఎలా ఉందిరా. ఏంట్రా ఈ మట్టతోనే పెట్టుకుంటున్నావు, ఏదో రెండు ఎర్ర బట్టలు వేసుకొచ్చినంత మాత్రాన స్పైడర్ మ్యాన్ అంటే ఎలా రా? ఈ మట్టతో పెట్టుకోవాలంటే మినిమం ఉండాలి. ఇప్పుడు నిన్ను ఎవడు కాపాడతాడో చూస్తా. ఈ మట్టతో ఈ మట్ట దెబ్బేంటో ఇప్పుడు చూడురా.
ఎరా మట్టి కరిసిపోయావు కదరా, ఈ మట్టతో, ఈ బ్లాక్ మట్టతో పెట్టుకుంటే ఎవడైనా ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారో చూస్తాను. మట్ట బ్లాక్ మట్ట. ఏయ్, ఎంత దమ్ముంటే నా స్పైడర్ మ్యాన్ మీద చెయ్యేస్తావా? ఈ రోజు నిన్ను చంపేస్తాన్రా. ఇతను ఎవరో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్.